కేసీఆర్ ని చెక్ పెట్టడానికి సౌత్ ఇండియా నుండి అంటే ఈ డిస్కంల పేరిట కావచ్చు కొన్ని అప్పుల పేరిట కావచ్చు ఈ కేసీఆర్ తప్పు చేసి ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా అన్యాయం చేసింది కేసీఆర్ అనే టైప్ లో డైవర్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి మోడీ పిలిచిండు కేసీఆర్ ని టార్గెట్ చేయడానికి ఈ యొక్క మీటింగ్ కూడా ముఖ్య కారణం కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడు కేసీఆర్ మనకు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాడు ఎవరికి ఉపయోగం ఇది చెప్పుకుంటే ఇప్పుడు నిజంగా నువ్వు పెద్దన పాత్ర వహించి ఆ చీఫ్ సెక్రటరీని ఓ పోలోమని పడిపోతున్నా నెలకొసారి కూర్చోబెట్టి నీ రాష్ట్రం తరఫున ఇంత ఇవ్వాలి వీళ్ళకి వీళ్ళ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి ఇవి కదా నువ్వు సెటిల్ చేయవలసిన వాడివే అదే కదా పెద్దన పాత్ర అక్కడ ఫెడరల్ సిస్టంలో చేసి పనేది అదే కదా అది నువ్వు చేయకుంటే ఇక్కడ కేసీఆర్ నిద్రోహి అక్కడ జగన్మోహన్ రెడ్డి నిద్రోహి లేకపోతే అప్పుడు పాత్ర చంద్రబాబు నాయుడు నిద్రోహి అండి లేకపోతే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఖాళీ తిరుగుతుంది కాబట్టి ఈయన ద్రోహి అంటే ఎవరికి ఉపయోగం అండి చెప్పండి ఇవా మీరు చేయవలసింది రాజకీయాలు అసలు రాజకీయ పంధాకి రాజకీయ అనుభవం ఉన్న మీలాంటి వాళ్ళు ఏం జరుగుతున్నాయో ఏం సమస్యలు ఏంటి సమస్యకి పరిష్కారం ఏంటి ఇది నువ్వు పెద్దన పాత్రలో సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసి ఉంది ఇది ఏది చేయకుండా 9 సంవత్సరాలు మా రాష్ట్ర సమస్యలు ఇరు రాష్ట్ర సమస్యల్ని గాలికి వదిలేసి మీకు తీరుకున్నప్పుడు అలా ఒక మీటింగ్ పెట్టి ఒక అవుట్కమ్ కూడా ఇవ్వాలకు కూడా ఇవ్వకుండా ద్రోహి ఏమో కేసీఆర్ లేకపోతే ద్రోహి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ద్రోహి చంద్రబాబు నాయుడు అని మీకు అనుగుణంగా చూన్లు మాయించడానికి ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఒక ఆట ఆడుకుంటున్నారు అంతే ఇక అదే అదే ప్లాంటెడ్ క్రీచర్స్ అంటారు నేను ఆ ప్లాంటెడ్ క్రీచర్స్ని వాళ్ళకు అనుగుణంగా ఇప్పుడు చూడండి తాడుకి బెల్ట్ కట్టితే అది ఎటు కావాలంటే అటు నడుస్తుంది మీరు ఎటు నడుస్తుంది ఆ మీతో పాటు నడుస్తుంది అలాగే నడిపించుకుంటారు ఇక్కడ రాజకీయాలు సో ఫైనల్గా ఈరోజు భేటీకి సంబంధించి ఒక అంశాన్ని ఒక్క విషయంలో కంక్లూడ్ చేయాలంటే ఆరు చెప్పారు మీది ప్రత్యేక హోదాని కావచ్చు డిస్కమ్స్ విషయం కావచ్చు కడప స్టీల్ ఫ్యాక్టరీ వైశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ బయటకు వచ్చేమన్న ప్రస్తావనకు వచ్చి దాని గురించి ఆయన తినగరే అవకాశం రెండు విషయాలు ఒకటి నరేంద్ర మోడీ ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు ఏం మాట్లాడుకుందో జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా చెప్పరు ఎప్పుడో ప్రెస్ నోట్ ఒకటి వస్తుంది పిఎం ఆఫీస్ నుంచి లేదా సీఎం ఆఫీస్ నుంచి అది చూసుకుని ఆహా అనుకోవాలంతే అందుకని ఈయన ఆయన చెప్పడు ఆయన ఈయనకి చెప్పరు గతంలో 29 సార్లు వెళ్ళి 29 సార్లు నేషనల్ మీడియాకి చెప్పినా మన రాష్ట్రానికి ఒరిగిపోయి చచ్చిపోయింది ఏమీ లేదు అని చెప్పి ఏం జరుగుతుందో మీరు నేను విశ్లేషించుకునే టైం వేస్ట్ వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు దాంట్లో రాష్ట్ర ప్రజలు సతమతమై సస్తున్నారు ఒక స్టాట్స్ అంటే బయటకు చూపడానికి ఒక సోషల్ మీడియా లేకపోతే ఈ వార్తల కథలు రావడం తప్పించిపోతే ఒరిగేది ఏమి లేదు ఏమీ ఉండదు టైం ఒక 4 రోజుల పాటు డిబేట్లు నడవడానికి వెసులుబాటు తప్ప నిజంగా ఏం జరిగిందో రాష్ట్ర సమస్యల్ని ఒక మెమరాండం రూపంలో తీసుకెళ్ళాను ఈయన ఒక స్టేట్మెంట్ సీఎంఓ నుంచి వస్తుంది అలాగే పిఎంఓ నుంచి ఈ విషయాల మీద చర్చించుకున్నాం 2 రోజులు పోయిన తర్వాత వస్తాయి అంతేకాని ఇలాంటి విషయాల్లో రాజ్యసభలో నాకు ఎంత వీటో పవర్ ఉంది కాబట్టి హెన్స్ ఫోర్త్ నేను బిల్లులకు నేను మద్దతు ఇవ్వను అని జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారన్న విషయం బయటకు వస్తే అది రాష్ట్ర సమస్యల పట్ల చిట్టశుద్ధి ఖచ్చితంగా అవుట్కమ్ వస్తుంది ఇవేవి జరగవు అని చెప్పి టైం వేస్ట్ ప్రధానంగా మీడియా గురించి ప్రస్తావన వచ్చింది కూడా చెప్తున్నాను ఒకటి సో కాల్డ్ వైఎస్ఆర్సీపీ సపోర్టివ్గా ఉండే ఒక మీడియా ఛానల్ ఏముంటుందంటే యెల్లో మీడియా అంటుంది సో యెల్లో మీడియా అయింది బ్లూ మీడియా అయింది ఎవరికి సపోర్ట్ చేస్తా ఉన్నారు యెల్లో మీడియా అని చెప్పినటువంటి ఒక సో కాల్డ్ ఛానల్ ఏముంటుందంటే ప్రజాస్వామ్యం బతుకుందంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంత న్యాయమైన పాలన ఇన్ని స్కీమ్స్ ఎక్కడ లేవనే విధంగా ఆ మీడియా చెప్తోంది ఈ మీడియాలో ఇంత వ్యత్యాసం ఎందుకు ఇప్పుడు మనకి గతంలో ప్రణాళిక సంఘం అని ఒకటి ఉండేదండి ఒక బాధ్యతతో ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలను ఎలా పరిరక్షించాలన్న దాంట్లో ఒక ప్రణాళిక హితంగా ప్రణాళికాబద్ధంగా బడ్జెట్లు కూడా ఆ విధంగా మ్యాచ్ చేస్తూ మ్యాచింగ్ గ్రాంట్స్ని పర్ఫెక్ట్ ఈక్వేషన్స్తో రాష్ట్రాలకు వచ్చేలా చేస్తూ పరిరక్షణ అనేది జరిగింది ఇప్పుడు దాని రీప్లేస్మెంట్ నీతి ఆయోగ్ అని అతిగతి లేని ఒక నీతి ఆయోగ్ని తీసుకొచ్చి పెట్టారు అది ఒక ప్రామాణికంగా రాష్ట్రంలో పర్యటించింది మన రాష్ట్ర జనాభా ఎంతమంది చెప్తాం మనం 5 కోట్లు 6 కోట్లు అంటాం కదా ఇప్పుడు రామారావు గారు చిన్నప్పుడు చెప్పిన ఒక డైలాగ్ ఉండేది 6 కోట్ల జనాభా అని ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 5 కోట్లు పైచేలుకున్నారు మన రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి తెలిసేవాడికైనా 1.64 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి వరస్ట్ సినారియోలో కుటుంబానికి 4 కదా అంతే కదా సో కుటుంబానికి 4 ప్రామాణికం తీసుకుంటే 1.65 కోట్ల రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డు లేనోడు ఎవరు రాష్ట్రంలో రేషన్ కార్డు లేనోడు ఎవరు సో ఇలాంటి తరుణంలో ఒక నీతి ఆయోగ్ ఒకసారి వచ్చి ఒక డేటా అప్లోడ్ చేసి 28 లక్షల పైచిలుక రేషన్ కార్డులు తొలగించారు ఇది ఈ ప్రభుత్వం తర్వాత జరిగిన పరిణామంలో ఆపోజిషన్ పార్టీలు ఆల్రెడీ లబోదిబం ఉంటారు కదా రేషన్ కార్డులు తొలగించి కానీ ఉద్యమాలు చెలరేగిపోవడం ఓవరాల్గా మళ్ళీ కొన్ని రేషన్ కార్డులు పునరుద్ధరించబడ్డాయి ఇది ప్రామాణికం పక్కది రెండోది ఈ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలకి పెద్దపేట ఏంటి నవరత్నాల పథకాల త్రూగా ప్రభుత్వం 95% సక్సెస్ చూసామని చెప్తున్నారు అంటే వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు వస్తున్నట్టే కదా వరస్ట్ కేసు సినారియాలో ఎంతమందికి 1.64 కోట్లు ఇందాక చెప్పిన డేటాలో ఎంతమందికి వైట్ రేషన్ కార్డులు ఉండుంటే చెప్పండి ఇప్పుడు మీలటోడు నడటోడు ఒకరు పింక్ రేషన్ కార్డో లేకపోతే ఇంకో రేషన్ కార్డు మన ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్న చూద్దాం లేవు కదా మనకి ఉండకూడదు కానీ ఉన్నాయంటే ఎన్ని వైట్ కార్డులు ఉండి ఉంటాయి వరస్ట్ కేసు సినారీలో 1 కోటి అయితే ఉండి ఉంటాయి కదా 1 కోటి x 4 మళ్ళీ 4 కోట్ల మందే కదా ఇవాళ ఈ సంక్షేమ పథకాలు 90% సక్సెస్ చూస్తుంది ఈ ప్రభుత్వం సబ్సిక్వెంట్ పరిణామాల్లో గతంలో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో కొంత టైం స్పెండ్ చేస్తే అని చెప్పాడు సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తాలు కానీ తీసుకున్నవి
5 to 10% గ్రౌండ్ అయితే మిరాకిల్ అన్నాడు. కానీ ప్రభుత్వం తీసుకున్న క్రెడిబిలిటీ 95% చెప్తుంది. సో 95% నిజంగానే జస్టిఫై అవుతుంది. ఎందుకంటే మనం సచివాలయ వ్యవస్థను ప్రామాణికంగా తీసుకోవాలి. 2200 మంది ప్రజలు ఉన్న ప్రతి సచివాలయానికి ఏ పథకాలు ఎంత ఉందని చూసుకుంటే నిజంగా వాళ్ళు సక్సెస్ చూపిస్తున్నారు. ఉదాహరణకి పెన్షన్లు అనండో, లేకపోతే అమ్మఒడు విద్యా దీవెన విద్యా అన్నీ పేర్లు పెట్టారు గత ప్రభుత్వాలు. ఆరోగ్యశ్రీలు అనో, లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ అనో ఎవడ సావాడు తెచ్చారు ప్రతి ప్రభుత్వం. కానీ ఇక్కడ అకౌంటబిలిటీ తీసుకుంటున్నప్పుడు, ప్రామాణికంగా తీసుకుంటున్నప్పుడు ఈ డిస్పారిటీని ఎవరు చెప్పింది నిజమని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. చెప్పండి మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈక్వేషన్లో నేను కూడా ఒక బేసి అవుతాను కదా ఒక మీడియా త్రూగా. ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఇంకొక ఎర్ర మీడియా అని మీ పేరు పెట్టి ఈ ఎర్ర మీడియాలో ఇంత ప్రామాణికాలు చెప్పారు కాబట్టి ఇది ఇది బెంచ్ మార్క్ అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. అవునా కదా. సో అంచేత ఏంటంటే ఒక న్యూస్ని ఒక న్యూస్గా చూడడం మానేసి దాన్ని విశ్లేషిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రామాణికాలను తప్పిదోవ పట్టిస్తున్నారు. ఆ తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు అది మేబీ అగెనిస్ట్ గవర్నమెంట్, మేబీ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నమెంట్. కొన్ని మీడియాలు ఆ విధంగా పందాలు ఎంచుకుంటున్నాయి.